జిల్లాలో ప్రతి ఉద్యోగి ప్రజామన్నలు పొందడమే పరమావధిగా పనిచేయాలని రామచంద్రపురం డిఎస్పీ టిఎస్ఆర్కే ప్రసాద్ అన్నారు. రాయవరం మండలం ఎస్ఐగా పనిచేసి నగరం పోలీస్ స్టేషన్ కు బదిలీపై వెళ్లిన పిఎస్ఎస్ఎన్ సురేష్ కు పౌర సన్మానం జరిగింది. ప్రస్తుత ఎస్ఐ జి నరేష్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో జిఎస్పీ ప్రసాద్ పాల్గొని మాట్లాడుతూ, సుమారు 3 సంవత్సరాల పాటు తానవ్వక ఇతరులను నొప్పక విధులు నిర్వహించిన సురేష్ అభినందనీయులన్నారు. గ్రామ సర్పంచ్ చంద్రమల్ల రామకృష్ణ, ఏఎంసీ చైర్మన్ సిరిపురం శ్రీనివాసరావు, ఎంపీపీ నౌడు వెంకటరమణ, ప్రముఖ పారిశ్రామికవేత్తలు తేతల సుబ్బరామిరెడ్డి, కొవ్వూరి సత్యనారాయణ రెడ్డి, మండపేట సిఐ కె శ్రీధర్ తదితరులు ఎస్ఐ సురేష్ విధి నిర్వహణ ఉద్దేశించి మాట్లాడారు. అనంతరం ఎస్ఐ సురేష్ దంపతులకు ఘన సత్కారం చేశారు. నేను ప్రిన్సిపల్ ఫాలో అవుతాను. నేను సురేష్, నేను ఇక్కడ నేను వచ్చి 3 నెలలు అయితే ఇక్కడికి, ఈ 3 నెలలోనే సురేష్ అప్పటికైతే 2 సంవత్సరాలు 8 నెలలు అయిపోయి బదిలీ మీద ట్రాన్స్ఫర్ అవుతున్నాడు. సురేష్ మంచి సబ్ ఇన్స్పెక్టర్, వెరీ గుడ్ సబ్ ఇన్స్పెక్టర్, హైలీ టాక్ట్ఫుల్. ఇప్పుడు నేను ఎప్పుడు వచ్చే తల దించను, ఇలాగే పెడతాను తల అన్నాం అనుకోండి, ఏదో పొరపాటు కట్టె ఇలా వస్తున్నాను అనుకోండి, నేను ఎప్పుడు తల దించను ఇలా అంటే తల ఎగిరిపోతుంది. దాని వల్ల ఉపయోగం ఉంది, ఎవరికి నష్టం, సమాజానికి నష్టం. నీ తల నిటారుగా ఉండవచ్చు, నువ్వు మూర్ఖత్వం తల ఇలా పెడితే తల ఎగిరిపోతే సమాజం నష్టపోతుంది. నీలాంటి నిజాయితీ కూడా ఉండాలంటే ఆ క్షణం కాసేపు ఇలా దించాలి తల, ఒక్క నిమిషం తల దిస్తే కట్ట అవలు మళ్ళీ రిటార్ నిలబడు. నీకున్న జీవితం డిప్యూటీ సుబ్రహ్మణ్య పోలీస్ మా కేటీఆర్ సంస్థల డైరెక్టర్ సత్యబాబు గారికి, ఎంపీపీ గారికి, సుబ్బరామరెడ్డి గారికి, మన రూరల్ సిఐ గారు శ్రీధర్ గారికి, ఎస్ఐ గారికి, ఎంపీడీసీ గారికి, సర్పంచ్ గారికి వేదిక నడిపించినటువంటి పెద్దలకు, ఈ కార్యక్రమానికి చేసినటువంటి ప్రజాప్రతినిధులకు, ప్రభుత్వ అధికారులకు, మన కేటీఆర్ సంస్థల డైరెక్టర్ సత్యబాబు గారు, ఏఎంసీ చైర్మన్ ఏ పోలీస్ స్టేషన్కి వెళ్ళినా ముందుగా ఓటా వేస్తారన్నమాట. మన దగ్గరకు వచ్చిన వాళ్ళకి కనీసం సాటిస్ఫై చేసి పంపించాలని ఒక ఆలోచనతో ఉంటాను. వచ్చిన ప్రతి ఒక్కరిని కూర్చోబెడతాను, మాట్లాడతాను, వాళ్ళకి కొంత సమయం కేటాయిస్తాను, వాళ్ళ బాధ ఏంటో తెలుసుకుంటాను. నెక్స్ట్ అది పరిస్థితులను బట్టి, అది మన చేతుల్లో ఉంటుందా మన చేతుల్లో ఉంటుందా తర్వాత సంగతి. ముందు వాళ్ళకి టైం కేటాయించి వాళ్ళతో స్పెండ్ చేసి, వాళ్ళు ఒకవేళ బాధపడుతూ వస్తే నేను నీకున్నాను డిపార్ట్మెంట్ తరఫున మేము మీకు ఉన్నానని ఒక ధైర్యాన్ని ఇచ్చి పంపిస్తాము. మా ఏరియాలో ఎక్కువగా వచ్చేది భార్య భర్తల సమస్య తరచుగా అనమాట, రోజుకు 3-4 వస్తూనే ఉంటాయి. అందులో ప్రతి ఒక్క ఆడవాళ్ళు పోలీస్ స్టేషన్కి ఏడుస్తూనే వస్తారు మ్యాక్సిమం నా భర్త నన్ను పట్టించుకుంటారు.